శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రుల గురించి. వీటినే లలితా నవరాత్రులు, గర్భ నవరాత్రులు, రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. మనకి సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రి ఈ నవరాత్రులు. ఈ నవరాత్రులలో ఎవరిని పూజించాలి అంటే జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవిని ఈ నవరాత్రులలో పూజించాలి. అలాగే వీటిని గర్భ నవరాత్రులు అని ఎందుకంటారు అంటే శ్రీరామచంద్రుడు తన తల్లి గర్భంలో ఉన్న ఆఖరి 9 రోజులు కాబట్టి గర్భ నవరాత్రులు అంటారు. లలితాదేవితో పాటుగా శ్రీరామచంద్రుడిని కూడా ఈ నవరాత్రులలో పూజించాలి. మనకి శ్రీరాముడు లలితాదేవి ఒక్కరే అని చెప్తారు. సృష్టి స్థితి లయలన్నీ కూడా లలితాదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. శ్రీచక్రానికి అధిదేవత ఆ లలితాదేవి. శ్రీచక్రంలో ఉన్నటువంటి 108 మంది దేవతలు కూడా ఆ అమ్మవారికి పరిచారికలుగా ఉంటారట. ఈ నవరాత్రులు ఎప్పుడు చేయాలి అంటే ఉగాది రోజున ప్రారంభించాలి. ఉగాదితో ప్రారంభించి శ్రీరామనవమి వరకు చేయాలి. ఈ నవరాత్రులు ఎలా చేయాలి అంటే లలితాదేవి చిత్రపటాన్ని పెట్టి కానీ, విగ్రహాన్ని ఉంచి కానీ పూజ చేయవచ్చు. పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు. సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసి కూడా ఈ పూజ చేసుకోవచ్చు. లలితాదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవికి కానీ మరే దేవతామూర్తి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఏ దేవతామూర్తి ఫోటో లేకపోతే పసుపు ముద్దని తయారు చేసుకొని 9 రోజులు కూడా నవరాత్రి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేసి ముందుగా గణపతిని ప్రార్థించాలి. ఈ నవరాత్రుల పూజలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని గణపతిని ప్రార్థించి గణపతి పూజ చేసుకోవాలి. కుదిరితే ఆ రోజు గణపతికి ఉండ్రాళ్ళు పోయండి. తర్వాత జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవిని 16 ఉపచారాలతో పూజించాలి. 16 ఉపచారాలు అంటే 16 ఉపచారాలు. అంగపూజ చేసి లలితా అష్టోత్తరం ప్రతిరోజు కూడా చదువుకోండి. లలితా అష్టోత్తరము చాలా మహిమాన్వితమైనదండి. ప్రతీ నామంలో కూడా 16 అక్షరాలు, 16 నామాలు ఖచ్చితంగా ఉంటాయి. లలిత అష్టోత్తరం రోజుకి 2 సార్లు, కుదరని వారు ఒక్కసారైనా కూడా చదువుకోండి. అలాగే ఈ నవరాత్రులలో లలితా సహస్రనామము, అలాగే ఖడ్గమాల స్తోత్రము, లలితా చాలీస ఇవి కూడా పారాయణం చేసుకోండి. అమ్మవారికి ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి అంటే లలితా సహస్రనామంలో అమ్మవారి నైవేద్యం గురించి చెప్పారు కదండి. పాయసాన్నాన్ని, కట్టు పొంగలిని, బెల్లం పాయసాన్ని, దధ్యోదనంని, పోపు పొంగలి, పులిహోర ఇలాంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా పూజ చేసుకోవాలి. మాకు 2 పూటలా వీలు కాదు పూజ చేయడానికి, మేము ఆఫీస్కి వెళ్తాము అని అనుకునేవారు మీకు కుదిరిన సమయంలో, కుదిరిన టైంలో పూజ చేసుకోండి. మీకు ఏ పూట కుదురుతుందో ఆ పూట పూజ చేసుకోండి. అంతేకాని మిట్ట మధ్యాహ్నం టైంలో అయితే పూజ చేయకండి. 10 గంటల లోపు ఉదయము, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు పూజ అయితే ముగించుకునేలాగా చూడండి. అయితే ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. లలిత అష్టోత్తరం కానీ, లలిత సహస్రనామం కానీ, ఖడ్గమాల కానీ చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. శ్రీచక్రం ఇంట్లో ఉంటే శ్రీచక్రం పైన కుంకుమ వేస్తూ పూజ చేసుకోండి. శ్రీచక్రం ఇంట్లో లేనివారు అమ్మవారి ఫోటో దగ్గర, పాదాల దగ్గర ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత పంచహారతి, కర్పూర హారతి ఇవ్వాలి. ఇక ఆఖరి రోజున అమ్మవారికి ఉద్యాపన ఎలా చెప్పాలి అంటే అమ్మవారికి చీరని సమర్పించండి. చీర, జాకెట్ పీస్, అలాగే గాజులు, తాంబూలం, పువ్వులు ఒక నిండు ముత్తైదువుకి ఎలా అయితే మనం తాంబూలాన్ని సమర్పిస్తామో అలాగా అమ్మవారికి సమర్పించండి. తర్వాత ఆ చీరని మీరైనా కట్టుకోవచ్చు, లేదంటే ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి ఆమెని అమ్మవారిగా భావించి ఆ చీరని ఆమెకి ఇవ్వవచ్చు. ఈ నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి అంటే మీరు మామూలుగా నిత్య పూజలాగా చేసుకునేటట్లయితే ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది. లేదు దీక్షగా చేస్తాము మేము నవరాత్రులు అని అనుకుంటే అన్ని నియమాలు పాటించాలి. 9 రోజులు కూడా భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాలు తినకూడదు, సాత్వికమైన ఆహారమే తినాలి. లౌకికమైన విషయాల జోలికి వెళ్లకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని
ఎప్పుడూ అమ్మ నామస్మరణతో శ్రీమాత్రే నమః అని మనసులో అమ్మని తలుచుకుంటూ ఉండండి. కలశస్థాపన ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదండి. కలశం లేకపోయినా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అలాగే అఖండ దీపం ఏమీ అవసరం లేదండి. ఉదయము సాయంత్రం రోజు దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా, అది మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ముత్తైదులందరికీ కూడా పంచిపెట్టండి. ఇంకా ఈ నవరాత్రులు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళకి శ్రాద్ధం పెట్టాల్సి వస్తే పూజ ఏం చేయాలి, ఆ రోజు ఆపేయాలా అంటే అవునండి, ఆ రోజు పూజ ఆపేసేయాలి. ఈ నవరాత్రులలో మొదలుపెట్టిన తర్వాత, ఈ నవరాత్రులు మొదలుపెట్టి పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఆడవారికి ఆటంకం వస్తే పిల్లలతో కానీ వాళ్ళ భర్తతో కానీ చేయించవచ్చు. అది కూడా కుదరలేదు అని అనుకుంటే కుదిరినన్ని రోజులు పూజ చేయండి. కలశం పెడితే మాత్రం 9 రోజులు కూడా కలశాన్ని కదపకూడదండి, అలాగే ఉంచాలి. మీరు ఏ ఊరు వెళ్ళరు, ఎటు ప్రయాణం చేయరు అని అనుకుంటేనే కలశం పెట్టుకొని అమ్మవారికి సపరేట్గా ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేయండి. లేదు మేము ఇంట్లో ఉండము, ప్రయాణాలకు వెళ్తున్నాము అని అనుకుంటే కలశాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. మామూలుగా అమ్మవారిని పూజా రూమ్లోనే ఉంచి పూజ చేసుకోండి. ఈ పూజని అశౌచంలో కానీ రజస్వల కాలంలో కానీ పూజ చేయకూడదు. ఏటి సూతకంలో ఉన్నవారు కూడా ఈ పూజ చేయకూడదు. లలిత సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ చదవడం రాని వాళ్ళు వీడియో పెట్టుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ పెట్టుకొని పూజ చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి. తప్పేమీ లేదండి, మనకి రాకపోతే అలా వీడియో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ వితంతువులు పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి. షోడశోపచార పూజ మొత్తం కూడా వితంతువులు చేసుకోవచ్చు. అమ్మవారికి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. కుంకుమార్చన అనేది మాత్రం ముత్తైదువులతో, కూతురుతో కానీ కోడలితో కానీ చేయించండి. పసుపు గణపతిని కంపల్సరీ చేసుకోవాలా అంటే పసుపు గణపతిని చేసేటట్లయితే ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేసి స్వామివారికి ఉద్వాసన చెప్పి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పసుపు గణపతిని చేయాలి. లేదు అంటే గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. 9 రోజులు కూడా ఆ విగ్రహానికే పూజ చేయవచ్చు. పసుపు గణపతిని చేస్తే మాత్రం రోజుకి ఒక పసుపు గణపతిని చేయాలి. 9 రోజులు కుదరలేదనుకోండి, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, కనీసం ఒక్కరోజు ఆఖరి రోజైనా చేసుకోండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి. ఒక నియమం పెట్టుకొని దీక్షగా చేసేవారైతే మాత్రం ఎన్ని రోజులైతే అనుకుంటున్నారో అన్ని రోజులు కూడా దీక్షగానే చేయాలి. మధ్యలో కుదరలేదని ఆపేయకండి, అదంతా చూసుకొని ముందు అప్పుడు ప్రారంభించండి. ఇక ఉపవాసం అంటే అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టండి. ఉపవాసం ఉండాలి అని నియమం అయితే లేదు. దీక్షగా చేసుకోవాలి, ఉపవాసం ఉంటాను నేను అని అనుకుంటే ఉండండి, తప్పేం లేదు. కానీ ఉపవాసం ఉండేటట్లయితే రాత్రి పూజ అయిన తర్వాత తినడం మంచిది. అయితే ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అమ్మవారికి అంటే 9వ రోజు శ్రీరామనవమి రోజు, ఆఖరి రోజు కాబట్టి ఆ రోజు పూజ అయిన తర్వాత ఉద్యాపన చెప్పవచ్చు. లలితా సహస్రనామం ఒక్కసారి చదివితేనే మన చుట్టూ కూడా రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి లలితా సహస్రనామాన్ని రోజుకొకసారి 9 సార్లు చదివితే మనపైన, మన కుటుంబం పైన అమ్మవారి చూపు తప్పకుండా పడుతుంది. ఈ 9 రోజులు లలితా సహస్రనామంతో పాటుగా మణిద్వీప వర్ణన కూడా పారాయణం చేసుకోండి. సర్వం శ్రీమాతగా భావించి పూజ చేయండి. ఈ నవరాత్రులు ఏ నవరాత్రులైనా కానీ ఒక్కసారి చేస్తే ఎప్పుడూ చేయాలంట కదా అని అంటున్నారండి, అలా ఏం అవసరం లేదండి. మీకు ఈ సంవత్సరం కుదురుతుంది, ఈ సంవత్సరం చేసుకోండి. ఒక్కసారి చేస్తే ప్రతిసారి చేయాలి అన్న నియమం అయితే లేదండి. నేను గత 3 సంవత్సరాలుగా ఈ నవరాత్రులు చేస్తున్నాను, ఈ సంవత్సరం నాకు కూడా కుదరట్లేదండి. నేను నవరాత్రులు అమ్మవారి పీఠం పెట్టయితే చేయట్లేదు, మామూలుగా పూజ చేసుకుంటున్నాను అంతే. ఒకసారి చేస్తే ప్రతిసారి చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి, కుదురుతుందో లేదో అన్న భయం అయితే వద్దు. అమ్మని ప్రేమగా ఆరాధించండి అంతే సరిపోతుంది. ఇంతటి విశిష్టత కలిగిన లలితా నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే 9వ తారీఖు ఉగాదితో ప్రారంభమయ్యి 17వ తారీఖు శ్రీరామనవమితో ముగుస్తాయి. ఇదండి వసంత నవరాత్రుల గురించి. మీరందరూ కూడా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.